హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము అరేబియా కథ దొంగ ఫకీరు అనే కథని విందాము ఇన్సహాన్ నగరంలో కమలుద్దీన్ అనే వస్త్రాల వ్యాపారి ఉండేవాడు ఒకనాటి చీకటి పడే వేళ ఆయన దుకాణం మూసి ఇంటికి బయలుదేరాడు ఆయన చేతిలో ఆనాటి అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు సంచి ఉంది కమలుద్దీన్ కొంత దూరం రాజమార్గాన్ని నడిచి అంతగా జనసంచారం లేని ఒక పక్క వీధిలో ప్రవేశించాడు హఠాత్తుగా ఒక యువకుడు వెనక వైపు నుంచి వచ్చి అతని చేతిలో ఉన్న డబ్బు సంచి లాక్కొని పొరుగెత్తసాగాడు కమలుద్దీన్ దొంగ దొంగ అంటూ కేకలు పెట్టాడు ఆ దారి వెంట వస్తున్న కొందరు పారిపోతున్న యువకుడు వెంటబడి పట్టుకున్నారు కమలుద్దీన్కు పోయిన డబ్బు దొరికింది దొంగను పట్టుకున్న వాళ్ళు వాణ్ణి తిన్నగా కొత్వాళ్ళ దగ్గరకు లాక్కోపోయారు ఈ కొత్వాలు పరమకోపిష్టి అతను క్షమించమని దీనంగా వేడుకుంటూ గట్టిగా పాదాలు పట్టుకున్న యువకుణ్ణి రే నీ గుండెలు దుర్మార్గుడా నేను కొత్వాలుగా ఉండడగా నగరంలో దొంగతనమా అంటూ గట్టిగా తిన్నాడు ఆ దెబ్బకు యువకుడు ఎగిరి వేసిలో పడ్డాడు అయితే వాడు మరుక్షణంలోనే బంతిలా ఎగిరి అక్కడి నుంచి పరిగెత్తసాగాడు వాడిని పట్టుకునేందుకు కొందరు భటులు వెంటబడ్డారు కానీ యువకుడు వాళ్ళకు అందకుండా నగర పరిసరాలు దాటి పారిపోయాడు అయినా భటులు వదిలక వాణ్ణి వెంటబడి చర్మసాగారు అప్పటికే బాగా అలసిపోయిన దొంగకు దారి పక్కన ఉన్న ఒక కొండ గుహలో చిన్న దీపపు కాంతి కనబడింది అందులో ఒక ఫకీరు నివసిస్తున్నాడు దొంగ చప్పున గుహలోకి వెళ్ళాడు ఆ సమయంలో ఫకీరు లేడు దొంగ అక్కడ దొరికిన ఒక దుప్పటి కప్పుకొని ప్రార్థన చేస్తున్న వాడిలా కూర్చున్నాడు కొద్ది క్షణాల్లో భటులు అటుకేసి పరిగెత్తుకుంటూ వచ్చి గుహలోకి తొంగి చూస్తూ అయ్యా ఇటుగా ఎవరైనా పరిగెత్తుకు రావడం చూశారా అని అడిగారు చూడలేదు అన్నాడు దొంగ గంభీరంగా అయ్యా క్షమించండి తమ ప్రార్థనకు అంతరాయం కలిగినట్టుంది అంటూ భటులు దొంగకు ప్రణమిల్లి వెళ్ళిపోయారు దొంగకు భయం పోయి మనసు బాగా కుదుటపడింది భటులు తనకు ప్రణమిల్లడం వాడికి నవ్వు తెప్పించింది అయితే ఆ మరుక్షణం వాడికొక సంశయం కలిగింది ఫకీరుగా నటించిన మాత్రానే నాకు అపాయం తప్పింది పైగా ఇతరులు నా పట్ల ఎంతో గౌరవం చూపారు నేను నిజంగా ఫకీర్నైతే ప్రజలు నన్ను మరింత గౌరవ అభిమానాలతో పూజించగలరో దొంగ ఇలా ఆలోచిస్తుండగా ఆ గుహలో నివసిస్తున్న ఫకీరు తిరిగి వచ్చాడు దొంగ ఆయన పాదాల పడి నేను ఈ గుహలో ఉంటూ తమకు సేవ చేసేందుకు అనుమతి ఇవ్వండి అని వేడుకున్నాడు దయాళువైన ఫకీరు అందుకు అంగీకరించి దొంగను తన శిష్యుడిగా చేసుకున్నాడు ఆనాటి నుంచి దొంగ ఫకీర్కు శిష్యుడు శిష్యుడి శుశ్రూషలు చేస్తూ ఆయన ధర్మబోధలు వినసాగాడు క్రమంగా వాడిలో హృదయ పరివర్తన కలిగింది వాడు సజ్జనుడుగా ధార్మికుడిగా మారిపోయాడు కొన్నేళ్లు గడిచినాయి ఫకీరు కాలధర్మం చెందాడు దొంగ గొప్ప ధర్మబోధకుడుగా కీర్తి ఘటించాడు ఒక రోజున శిష్యుడి కోరికను మన్నించి దొంగ నగరానికి వెళ్ళాడు అక్కడ అనేక మంది ప్రజలు వాడికి స్వాగతం ఇచ్చి తమకు ఎదురైన ధర్మ సందేహాలను వివరించారు దొంగ వారి వారి సందేహాలకు ఉచిత రీతిలో సమాధానాలు ఇచ్చి తృప్తిపరిచాడు ఆ సమయంలో ఒక ముసలివాడు దొంగను సమీపించి అమిత భక్తితో వాడి పాదాలు తాకి సాధుసత్తమా నా బోటివాడు దైవ సన్నిధ్యం చేరడం అంటే ఏదైనా మహాద్భుతం జరిగి తీరాలి కారణం నేను మీలాగా కాక జీవితాన్ని మరొక రకంగా గడిపినవాణ్ణి ఎంతో కాలం ఈ నగరానికి కొత్వాలుగా ఉన్నాను అన్నాడు నాయన అద్భుతాలు జరగవని ఎందుకు శంకిస్తున్నావు ఒకానొకనాడు నేను నీ పాదాలు తాకాను కానీ ఆ సమయంలో నువ్వు నన్ను కోపంతో గట్టిగా తన్నావు అయినా ఈనాడు ఎంతో భక్తితో నువ్వు నా పాదాలు తాకావు ఇది అద్భుతం కాక మరేమిటి ఒకనాటి దొంగ దేవుడు కరుణకు పాత్రుడు కాగలిగినప్పుడు దొంగలను పట్టించే బంధించే కొత్త కూడా ఆయన కరుణకు ఎందుకు పాత్రుడు కాడు అంటూ దొంగ ముసలివాడికేసి ఆప్యాయంగా చిన్నగా నవ్వాడు ఈ జవాబు ముసలివాడికి అర్థం కాలేదు అప్పుడు దొంగ అతడికి చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన వివరించి చెప్పాడు అప్పుడు ముసలివాడు పట్టురాని ఆనందంతో వాడి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు అతని కన్నీటితో